తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభపైనే. సభ సక్సెస్ తో రాజకీయ సమీకరణలు మారే అవకాశం. కార్యకర్తల దమ్మేందో చూపెట్టే టైం వచ్చింది. కేసీఆర్ గుండెలలో డప్పులు మోగేలా విజయవంతం చేయండి. ఖమ్మంలో బీజేపీ లేదనే వాళ్లకు కనువిప్పు కల్పించండి. ఖమ్మం జిల్లా కాషాయ కిల్లా అని నిరూపించండి. అభినవ్ పటేల్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలింగ్ బూత్ తో టెలికాన్ఫరెన్స్ ఇక బహిరంగ సభ సక్సెస్ కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఆల్రెడీ పొంగులేటికి సంబంధించిన పంచాయతీ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఇక్కడికి అమిత్ షా రాబోతున్నారు. దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. సో తెలంగాణ దృష్టి అంతా మొత్తం ఖమ్మం సభపైనే కొనసాగుతుంది. ఈ సభ సక్సెస్ అయితే భారతీయ జనతా పార్టీకి ఊపిరిట్ల, ఐసీలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఎట్లో, ఇప్పుడు వీళ్ళ ఖమ్మం సభ అంత కీలకం. ఎందుకంటే ఖమ్మంలో అసలు బీజేపీ లేదని, అక్కడ ఎక్కడ పైసా జనాలు వస్తారని ఈ దుష్ప్రచారం జరుగుతుంది. దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి దగ్గర ఉంది అంటే కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనబడదు. అయితే దీంట్లో ఒక లాజిక్ కూడా ఉంది, ఒకటి మీరు తెలుసుకోవాలి. తెలంగాణ దృష్టి అంతా ఖమ్మం సభ పైన ఏంటంటే, ఆల్రెడీ కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో ఇక బీజేపీ రాదు, కాంగ్రెస్ వస్తుంది అనే వాదన ఉండే. లేదు లేదు, ఖమ్మంలో సభ నిరూపించి మేమేందో చూపెడదాం, అసలు ఖమ్మంలో ఏంది అంటే భారతీయ జనతా పార్టీ జెండే లేదు అని పొంగులేటి మా పార్టీకర్త లేదు కదా, బిడ్డాను ఎట్లా రావో చూస్తాం అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. ఈ భారతీయ జనతా పార్టీ నేతలు ఖమ్మంలో సభ పెట్టడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ రోజు పూర్తి స్థాయిలో అటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సరిహద్దు ప్రాంతమైన ఖమ్మంలో ఇప్పుడు బీజేపీకి, ఇది ఐసీయూలో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఖమ్మం సభ వీళ్ళ కీలకమైంది. ఈ సభ సక్సెస్ అయితేనేమో పర్వాలేదు, ఒకవేళ ఈ సభ కనుక ఫెయిల్ అయితే ఇక మళ్ళొక్కసారి బీజేపీకి చాలా ఎదురైతే ఈదాల్సి వస్తుంది. మొత్తానికి ఖమ్మం పైనే మొత్తం దృష్టి పెట్టిలు, మరి బండి సంజయ్ అక్కడనే ఉండి అన్ని రకాలుగా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. మరి ఖమ్మంలో బీజేపీ సత్తా చాటుతుందా, పొంగులేటి మళ్ళొక్కసారి ఆలోచించుకొని వెనకడుగు వేస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరొక అంశం,